హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిఎల్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసినట్లయితే, ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు చూడండి ఈ విధంగా యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుందన్నమాట. అయితే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అది ఎక్స్పైర్ అయిపోయింది, ఎప్పుడైతే మార్చుకోమని చెప్పి చెప్తుందన్నమాట. ఓకేనా, ఖచ్చితంగా ఇది చేయాలన్నమాట. ఓకేనా, అలా అయితే మీరు ముందుకెళ్ళగలరు, లేదంటే ఇది ఓపెన్ కాదు. ఓకేనా, అయితే ఇక్కడ చేంజ్ నో అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంటర్ ఓల్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. మీకు ఓల్డ్ పాస్వర్డ్ గుర్తున్నట్లయితే ఎంటర్ చేయొచ్చు, లేదా అలా కాదనుకుంటే మీకు గుర్తు లేకపోతే కనుక ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకైతే యూజర్ నేము అండ్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుందన్నమాట. ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనుక మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట, మీకు ఏటీఎం కార్డు నెంబరు అండ్ అలాగే పిన్ ఎంటర్ చేసి కూడా మీరు ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మీకు గుర్తు లేకపోతే కనుక. ఓకేనా, నాకైతే గుర్తుంది కాబట్టి నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎంటర్ డీటెయిల్స్ ఫర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా అయితే పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ స్లిడ్, ఓకే, ఈ విధంగా కింద ఇచ్చారు చూడండి, బీ బిట్వీన్ 8 to 20 క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ అనేది ఫాలో కావాలి. ఓకేనా, ఇది కూడా రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్, ఓకే, 2 times అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ పని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసినాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి. చూడవచ్చు సక్సెస్ఫుల్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఈ విధంగా చూడండి, డియర్ కస్టమర్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఓకే, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకేనా, గో టు లాగిన్. ఓకే.